గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి 23 స్థానాలు వచ్చినాయి. అప్పుడు పీజీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు. అంటే అంత బలంగా ప్రజలు తీర్పిచ్చింది చూశాను ఆ రోజుని. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కూటమికి 164 వస్తాం, ప్రతిపక్షానికి 11 వస్తాం. ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను రాజకీయాల్లో. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజుని 23 స్థానాలతోటే సరిపెట్టుకుంది ఆ రోజు తెలుగుదేశం ప్రభజంలో. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభలో ఇప్పుడు ఎన్డీఏ కూటమితోటి ఈ 164 స్థానాలు కైవసం చేసుకుంటూ మళ్ళీ నేను చాలా కాలం తర్వాత ఇప్పుడే చూస్తున్నాను అంతటి వాతావరణం. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టేసి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తెస్తున్న పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర ప్రజల్ని అభివృద్ధి పందాల్లోకి తీసుకెళ్తుంటే నిధులు పెట్టుబడులు పెట్టే వ్యవస్థల్ని నేషనల్ వైజ్గా భారత ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్యాడ్ పులివి నిధులు పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు, కుట్రపూర్వకంగా అక్కడ ధర్నాలు చేస్తున్నారు నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ అప్పులకు మన స్వర్ణాంధ్రాల్లో అప్పుల ఆంధ్ర అయ్యింది. ఈ అప్పుల నుంచి ఎట్లా విముక్తి అయ్యి కొత్త సంస్థల్ని, కొత్తగా వచ్చే యువతకి ఉద్యోగాల్ని, ఈ రాష్ట్రాన్ని అప్పుల గురించి ఎలా తీసుకెళ్ళాలి, పోలవరాన్ని, అమరావతిని, లేకపోతే రైలు, ఇప్పుడు అలాగే మేడం పురంధేశ్వరి గారు కూడా మొన్న టొబాకో రైతుల విషయంలో కూడా పెనాల్టీ తీశారు. అలాగే రైల్వే మంత్రితోటి కూడా చేసి మన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి, విశాఖపట్నం దానికి అభివృద్ధి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రైల్వే మంత్రి గారు కలిసి చేశారు. అలాగే ఉక్కు మంత్రి మా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు వర్మ గారు కూడా విశాఖ ఉక్కుని ఎలా పరిరక్షించాలి, ఆంధ్ర హక్కు కింద ఉన్న విశాఖ ఉక్కుని అమ్మనివ్వకుండా వాటి దాన్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రుల హక్కుగా దాన్ని ఎలా కాపాడాలని చేస్తున్నారు. అలాగే స్థానికంగా మా ఎమ్మెల్యే గారు కూడా, రాజానగర్ ఎమ్మెల్యే గారు కూడా, మేము మా స్థానిక సమస్యల మీద మేము ఎక్కడన్నా నియోజకవర్గంలో స్పందించింది మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తున్నాను. అన్నిటిని కూడా ఒక విద్య అవ్వచ్చు, ఒక దేవాలయాలు అవ్వచ్చు, ఒక టూరిజం ఇవ్వచ్చు, ఈ అన్నింటిని కూడా వారు అసెంబ్లీలో గత వరుసనే 3 సార్లు కూడా వస్తాం. అది కూడా శుభ పరిణామం. వారు కూడా అసెంబ్లీ సాక్షిగా మేము లేవనెత్తిన సమస్యలు మళ్ళీ అసెంబ్లీలో ప్రస్తావించి నియోజకవర్గ అభివృద్ధి కూడా వారు కూడా పాటుపడుతున్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.